मुनुगोडु उप एन्निकपै मूडु पार्टीलु दृष्टि सारिंचायि. बीजेपी अभ्यर्थि कोमटिरेड्डी राजगोपाल रेड्डी कावडंतो गुलाबी कांग्रेस पार्टीलु अभ्यर्थुल कोसं वेट प्रारंभिंचायि. మునుగోడు ఉప ఎన్నికపై మూడు పార్టీలు దృష్టి సారించాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావడంతో గులాబీ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడ్డాయి. మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పోయిన పరుగు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా ఇక్కడ ఎలాగైనా విజయం సాధించి ఇతరులకు గట్టి సవాలు విసరాలని బీజేపీ భావిస్తోంది. తమ అభ్యర్థి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తామే దక్కించుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టిఆర్ఎస్ సైతం తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. టిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో అధినేతదే తుది నిర్ణయమని ప్రకటించడంతో గులాబీ బాస్ అభ్యర్థి వేటలో మునిగిపోయారు. అన్ని విధాలా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే సర్వేలు చేయిస్తున్నారు. ఎవరైతే ఖచ్చితంగా విజయం సాధిస్తారో వారినే సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. చాలా మంది టికెట్ ఆశిస్తున్నారు. అధికార పార్టీ కావడంతో సహజంగానే కొంత ఆశాజనకంగా ఉంటుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక పార్టీకి కాస్త శిరోభారంగానే మారినట్లు తెలుస్తోంది. నల్గొండ శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు. భూపాల్ రెడ్డి సోదరులు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మునుగోడు తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు వేనేపల్లి వెంకటేశ్వరరావు కూడా మునుగోడు టికెట్ కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు 2018లో టికెట్ రాకపోవడంతో భంగపడి సస్పెన్షన్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయనపై ఉన్న సస్పెన్షన్ ని ఎత్తివేసినట్లు సీఎం తెలిపారు. దీంతో టికెట్ ఎవరికి కేటాయిస్తారో తెలియడం లేదు. పార్టీలో మాత్రం చాలా మంది ఆశావాహులే ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ కృష్ణారెడ్డి వెంకటేశ్వరరావు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నిక వ్యవహారంలో టికెట్ కేటాయింపు ఓ కొలిక్కి రావడం లేదు. అభ్యర్థుల్లో మాత్రం కంగారు పుడుతోంది. టికెట్ ఎవరికి దక్కుతుందోననే బెంగ అందరిలో పట్టుకుంది. ఏది ఏమైనా మునుగోడు విషయంలో అధినేత కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికి తెలియడం లేదు. టికెట్ కేటాయింపులో కేసీఆర్ ఏ ప్రతిపాదిక పాటిస్తారో కూడా అంతుచిక్కడం లేదు. ఇద్దరి మధ్యలో టికెట్ పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. కృష్ణారెడ్డి ఇదివరకే కేసీఆర్ తో సమావేశమై తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడంతో ఆయనకే కేటాయిస్తారో ఏమో అన్న సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి అధినేత మదిలో ఎవరు ఉన్నారో కూడా గోప్యంగానే ఉంచుతున్నారు. చివరికి టికెట్ ఎవరిని వరిస్తుందో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885525.